సోషల్ పోస్ట్ టీవీ దిస్ ఇస్ సిర్తాజీ వాళ్ళ మనతో పాటు సినీ క్రిటిక్ విజ్ఞాన్ దాసరి గారు ఉన్నారు. అయితే టాలీవుడ్ లో చాలా విశేషాలు జరుగుతున్నాయి, కొన్ని డిజాస్టర్ ఫ్లాప్స్ ని కూడా మనం ఇప్పుడు టాలీవుడ్ లో చూస్తున్నాము. ఆ సినిమాల గురించి, రాబోయే సినిమాల గురించి, ఇక టాలీవుడ్ గాసిప్స్ గురించి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. హౌ ఆర్ యూ? ఫైన్. టాలీవుడ్ లో ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమాలు కొన్ని ఉన్నాయి, ఒకటి విరూపాక్ష, ఇంకొకటి ఏజెంట్. సో విరూపాక్ష త్వరలో రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటే, సాయిధరం తేజ్ కి విరూపాక్ష ఎటువంటి కంబ్యాక్ ఛాన్స్ ఉందంటారు? సినిమా అయితే హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం మేము కూడా. వై? బికాజ్ ఇప్పుడు కార్తిక్ దండుకి హెల్త్ ప్రాబ్లం, తను చెప్పేశాడు. ఏమని డాక్టర్స్ కూడా చెప్పారనమాట, 4 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ కంటే ఎక్కువ రోజులు ఉండవు నువ్వు అని చెప్పేసరికి ఆయన కూడా సుకుమార్ దగ్గరికి వెళ్ళి బేసిక్గా చెప్పాడు ఏమని, మనకి మామూలుగా అన్న ఇట్లా ఉంది నా పరిస్థితి, ఎక్కువ రోజులు నేను ఉండలేను, కానీ ఒక మంచి సినిమా తీసి చనిపోవాలని ఉంది అని చెప్పుకున్నాడు. మంచి సినిమా అంటే ఓకే, నాట్ ఎ బ్యాడ్, బట్ విరూపాక్ష ఎందుకు అని. వై? బికాజ్ ఇది ఇంకా అతను ఉన్న ఇప్పుడు స్టెరాయిడ్స్ మీద బతుకుతున్నాడు అబ్బాయి, చాలా హెవీ మెడిసిన్స్ డోస్ డైరెక్టర్ కార్తిక్. సో అండ్ అబ్బాయి అలా ఉన్నప్పుడు ఈ విరూపాక్ష ఏంటంటే ఇప్పుడు నైట్ షూట్స్ ఉంటాయి, ఎక్కువ నైట్ షూట్సే, నైట్ ఎఫెక్ట్స్ రావడానికి మన వాళ్ళు ఏం చేస్తారు, కెమెరాకి పొగలు సెగలు అన్నీ వేస్తారు, అక్కడ ఏది దొరికితే దాన్ని తగలబెట్టేస్తారు, ప్లాస్టిక్ అవ్వచ్చు, రబ్బర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకి కావాల్సిన స్మోకీ ఎఫెక్ట్ అండ్ నిద్ర ఉండదు. షూటింగ్ ఎక్కడెక్కడో లొకేషన్లో చేయాలి కాబట్టి సరైన డైట్ ఉండదు, క్లైమేట్ కండిషన్లోనూ హెల్త్ ప్రాబ్లమే, అలా ప్రాబ్లమే, రెస్ట్ లేక ప్రాబ్లమే. సో ఆయనకి అంత ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ కూడా సినిమా తీశాడు. సో అందుకని చెప్పేసి అంటే ఆ ప్యాషన్కి నాకు నచ్చింది. అండ్ నెక్స్ట్ అట్లని చెప్పేసి ఏదో ఈయన మీద జాలిపడి సినిమా చూడండి అనేసి అవసరం లేదు, సినిమాలో కంటెంట్ ఉంటేనే మనం చూస్తాం. అండ్ కంటెంట్ పరంగా చెప్పుకుంటే వెళ్తే విరూపాక్ష కొత్త స్టోరీ బాగుంది, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఉన్నాయి అండ్ వాళ్ళ అవన్నీ మన ట్రైలర్ ఇవన్నీ చూస్తుంటే కారుకి ఆ కోడి వచ్చి కొట్టుకోవడం, ఆ అమ్మాయి ఏదో కోళ్ళని దొంగతనం చేసే దానిలా కనపడడం, కొన్ని కొన్ని ఉన్నాయి డిఫరెంట్గా, బట్ నైస్, నన్ను అడిగితే నచ్చింది. ఓవరాల్గా అయితే సస్పెన్స్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. సో ఆయన అంటే సినిమా తీసే టైంకి ఆయనకు తెలుసా ఆయనకి హెల్త్ ప్రాబ్లం అప్పటికే? 2 ఇయర్స్ 3 ఇయర్స్ బతుకుతారు. అవును 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 అవును. సినిమా తీయడంలోనే ఒక 1 ఇయర్ అయిపోయింది, అయిపోయింది. సో ఇంకా నో మోర్ అంటే కొన్ని రోజులు ఆయన గురించి మాట్లాడుకుంటే, ఈలో పైన ఇంకో సినిమా కూడా తీసుకోవచ్చు హ్యాపీగా, బట్ ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం ఒక మంచి డైరెక్టర్ మనల్ని మళ్ళీ చూసిన వాళ్ళు అవుతాం, కాకపోతే బ్యాడ్ లక్ అంటే మళ్ళీ ఆయన నుంచి ఇంకా సినిమాలు ఎక్స్పెక్ట్ చేయండి. సో ఐటీ దాడుల గురించి మాట్లాడుకుంటే, రీసెంట్గా మైత్రి మూవీ మేకర్స్ మీద సేమ్ టైం సుకుమార్ ఆఫీస్ మీద కూడా దాడులు జరిగాయి. ఎందుకు ఈ దాడులు జరుగుతున్నాయి అంటే, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీనే మెయిన్ టార్గెట్ అయిందనుకోవచ్చా? అట్లా ఏం లేదు, సినిమా ఇండస్ట్రీ టార్గెట్ అట్లాంటివి ఏం లేదు. వీళ్ళు జిఎస్టీ కట్టట్లేదంట 700 కోట్లకి, అడిగితేనేమో అబ్బే ఏం లేవండి అని నెత్తిమెత్త అడిగుడ్డు వేసుకొని వస్తున్నారు. చూస్తేనేమో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్ని ఇన్ అనౌన్స్ చేశారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ తో వస్తుంది ఉంది, పుష్ప 2 ఆల్రెడీ సెట్స్ మీద ఉంది అండ్ మధ్య మధ్యలో చిన్న సినిమాలు కూడా రిలీజ్ చేసుకుంటున్నారు, డిస్ట్రిబ్యూట్ బాగానే చేసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వీళ్ళ చరిత్ర చూసుకున్నా సరే పెద్దది చాంతడంత ఉంది, అవన్నీ వీళ్ళ వికీపీడియా కొట్టి చూడండి మైత్రి మూవీ మేకర్స్ అని, ఫ్యూచర్ సినిమాలు 6 కనిపిస్తాయి. అవసరం ఏంటి? అన్నీ కూడా ఏవి 150-200 కోట్ల బడ్జెట్ సినిమాలే, చెప్పుకోవడం ఎందుకు? రీజన్ ఏంటి? వై సురేష్ ప్రొడక్షన్స్ వల్ల వీళ్ళ వేళ ఎందుకు చెప్పుకోరు? వాళ్ళకి తెలుసు ఏ ప్రాజెక్ట్లో ఉన్నామో, దాని గురించి మాట్లాడుకుంటే చాలు. నా ఫ్యూచర్ 10 ఏళ్ల ప్రాజెక్ట్స్ అని ఇప్పుడు జనాలకు తెలియాల్సిన అవసరమే ఉంది దానికని చెప్పేసి ఐటీ వాళ్ళు ఓ వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇన్ని ప్రాజెక్టులు పెట్టారు, ఆల్రెడీ వచ్చాయి మాకు తెలుస్తుంది. వీళ్ళు అడిగితేనేమో రాలేదండి ఏమి అండి, ఆ సినిమాకు మాకు నష్టపోయాం, ఈ సినిమాకు నష్టపోయాం అని చెప్తున్నారు. ఇలా కథ ఏదో వెరైటీగా ఉందని చెప్పి దాడులు చేశారు అంతే. జిఎస్టీ కట్టకపోతే ఎందుకు కూరుకుంటారు? నువ్వు 100 కోట్లు వచ్చింది అని పోస్టర్ వేసుకుంటున్నావు, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఏమో 18% ఇవ్వాలి కదా నువ్వు ఇచ్చిన. ఇప్పుడు పేటిఎం నుంచి టికెట్స్ అమ్ముడవుతున్నాయి, పేటిఎం వాళ్ళు టైం కడుతున్నారు, బుక్ మై షో నుంచి టికెట్స్ అమ్ముడవుతాయి, బుక్ మై షో కూడా టైం ట్యాక్స్ కడుతున్నారు, మనం ఇస్తున్నాం కదా ట్యాక్స్ ఆన్లైన్లో, వీఆర్ పేయింగ్, సో వాళ్ళు కడుతున్నారు. బుక్ మై షో నుంచి పేటిఎం నుంచే ఇంత వచ్చింది, సో థియేటర్స్లో ఇంకా ఎంతో వచ్చే ఉంటుంది అని వాళ్ళకు ఒక ఐడియా ఉంది. సో ఆ రకంగా చూసి వీళ్ళని అడిగితేనేమో అసలు రూపాయి కూడా రాలేదండి, అసలు మాకు అన్ని సీట్లు ఖాళీ, ఆ సినిమా ఫ్లాప్, ఈ సినిమా ఫ్లాప్, మీరు 200 కోట్లని వేసారు కదండి అంటే ఎవరో ఫ్యాన్స్ అండి అలా వేసుకుంటారు అంతే, బట్ అవన్నీ నిజాలు కావని చెప్పుకోండి. ఇప్పుడు ఇట్లాంటి వేషాలు వేస్తేనే లాస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు టికెట్ రేటు తగ్గించారు,
అదేదో మనమే అమ్ముకుందాం ఎందుకు వచ్చిన గోడ అని. అంటే గవర్నమెంట్ అమ్మితే ఎంత ఉంటుంది ఇప్పుడు, ట్రైన్ టికెట్లు బస్ టికెట్లు ఎలా ఉంటాయో సినిమా టికెట్లు కూడా అలాగే ఉంటాయి, 10 రూపాయలు 15 రూపాయలు అంతేనా, వాళ్ళు చచ్చినట్టు ఏసీ ఖర్చులు కూడా రావు. సో టైంకి ఇన్ని బడ్జెట్లు వేసుకుంటున్నారు కదా, ట్యాక్స్ కట్టవచ్చు కదా, తప్పే ఉంది దాంట్లో, అదేమన్నా పాపమా నేరమా? ఇప్పుడు ఒక్కొక్కసారి సంపాదించుకుందంత బొద్దిగా అట్లా కట్ టైం టైం ట్యాక్స్లు కట్టుకుంటే ప్రాబ్లం. బట్ అట్లీస్ట్ మీరు అఫ్ కోర్స్ అందరూ హైడ్ చేసుకుంటారు, అది కామనే. అసలు కట్టనంటే ఎట్లా, ఎంతో కొంత కట్టాలి కదా. నీ దగ్గర ఏమో నీ మళ్ళీ చూపించుకోవడం మాత్రం ఇంత చూపించుకుంటున్నావు. అయితే వీళ్ళు ఇక్కడ లేదు, సుకుమార్ దగ్గర ఏమన్నా పెట్టారేమో, ఎందుకంటే పుష్పకి ఇప్పుడు అక్కడ ఊరు నుంచి వచ్చాక రామోజీ ఫిలిం సిటీలో పెద్ద సెట్ వేసి ఏదో చేస్తున్నారు. ఒక్కరోజు షూటింగ్కే కోట్లు ఖర్చు అయ్యేలాగా ఉంది అక్కడ పరిస్థితి. అంటే జూనియర్ ఆర్టిస్ట్లో 1000 మంది, వాళ్ళు వీళ్ళు ఫైటర్లు అందరూ ఒక రకంగా పెద్ద భారీ భారీగా జరుగుతుంది. సో అట్లా చూసుకుంటే మేబీ సుకుమార్ దగ్గర ఏమైనా దాచారేమో వీళ్ళని చెప్పి ఆయన తలుపు కొట్టి కూడా చూశారు. అక్కడ సోదాలు చేశారు, ఇక్కడ వీళ్ళకి ఏం దొరకట్లా. కాకపోతే మైత్రి వాళ్ళు మాత్రం జిఎస్టీ కడితేనే బాగుంటుంది, ఇక్కడ తప్పు వీళ్ళదే, దాడులు చేసిన వాళ్ళది ఏమీ లేదు వీళ్ళు. అంటే ఇప్పుడు చూపించుకుంటున్నారు మా ఊరికే, ఏ పిచ్చి సినిమా రిలీజ్ అయినా 200 కోట్లు 500 కోట్లు అంటూ చెప్తే మా ట్యాక్స్ కట్టమంటే అడగరా.